ప్రజల కోసం చాలా చట్టాలను చేసింది. అందులో మనకు నిత్యం ఉపయోగపడేటువంటి వినియోగదారుల రక్షణ చట్టం అనేది చాలా ముఖ్యమైన చట్టము. ప్రతి ఒక్క మనిషికి ఈ చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ యొక్క వినియోగదారుల రక్షణ చట్టం 1986లో భారత రాజ్యాంగం తయారు చేసింది. తర్వాత ఈ మధ్య కాలంలో మనకు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఈ వినియోగదారుల రక్షణ చట్టంను మళ్ళీ అమెండ్ చేసి దీన్ని ఇప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం 1986గా కాకుండా వినియోగదారుల రక్షణ చట్టం 2020 నూతనంగా తీసుకొని వచ్చినారు. ఈ యొక్క చట్టం ముఖ్య ఉద్దేశం ఏమంటే వినియోగదారులు ఎక్కడ కూడా మోసపోకూడదు అనేసి రాజ్యాంగము వినియోగదారునికి రక్షణ యొక్క చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఎవరు వినియోగదారులు అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఎవరు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తారు, ఏ రకాలైనటువంటి కేసులు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి మనము చేర్చుకొని మనం లాభం పొందడానికి, అంటే మనం నష్టపోయిన దానికి మనం నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుందనేది తెలుసుకుందాం. వినియోగదారుడు అనగా ప్రతి ఒక్క మనిషి వినియోగదారుడే. ఈవెన్ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డ కూడా వినియోగదారుడి కిందే వస్తాడు. ఎందుకంటే డాక్టర్లు రాసిచ్చినటువంటి యొక్క మందులు, బిడ్డ యొక్క రక్షణ కోసం వాడవలసిన మందులు కూడా తల్లి వాడుతుంది కాబట్టి అది బిడ్డ యొక్క ఆరోగ్యం కోసం, కాబట్టి ఆ బిడ్డ కూడా వినియోగదారుల రక్షణ చట్టం కిందకు వస్తాడు. కాబట్టి మనం భూమి మీద పడక ముందు నుంచే మనం వినియోగదారుల రక్షణ చట్టం కిందకి వస్తామన్నమాట. ఈ యొక్క వినియోగదారుల రక్షణ చట్టంలో మనము ఏదైనా ఒక వస్తువును కొనుక్కొని ఆ వస్తువు నాణ్యతలో లోపం ఉన్నప్పుడు మనం దాని యొక్క నాణ్యత లోపాన్ని కోర్టు దృష్టికి తీసుకొని వచ్చి మనం కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక వస్తువు హానికరమైన వస్తువు, అంటే మానవ జీవన ప్రమాణాలకు హానికరమైన వస్తువులు అమ్మరాదన్నమాట. సపోజ్ ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి, అవి ఏవైనా కూడా మనుషులకి ప్రమాదకరం కాకూడదు, అంటే పేలిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అలాంటివి. తర్వాత మా నాణ్యత లోపాలు అంటే డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ ఉంటారు, అటువంటివి. సేవా లోపం అంటే ఈ యొక్క బ్యాంకులు కానివ్వండి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, ఫస్ట్ డబ్బులు కట్టించుకుంటాయి ఇన్సూరెన్స్ ప్రీమియం మీకు, ఈ యొక్క దీనికి ఈ బీమా వర్తిస్తుంది, తర్వాత వాళ్ళు మా బీమాకి మీకు రాదు, మా పరిధిలోకి రాదు అంటారు. అట్లాగే మోసపూరితమైనటువంటి ప్రకటనలు, తర్వాత ఈ యొక్క రియల్ ఎస్టేట్ చట్టము, అలాగే ఈ డాక్టర్ల యొక్క సేవా లోపం. ఈ మనము డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్కి వెళ్తాము, వాళ్ళు మనకు ఇచ్చే ట్రీట్మెంట్లో వాళ్ళు ఇచ్చిన మందులు వికటించడము, వాళ్ళు మనకు సరైనటువంటి ప్రికాషన్స్ చెప్పకుండా మందులు వాడమని చెప్పడము, అంటే మందుల యొక్క ప్రభావం మనకు పూర్తిగా వివరించకుండా మనకు మందులు రాసిచ్చి మనం ఆ మందులు వాడి దాంతో నుంచి మనం ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడము, ఆ తర్వాత ఏదైనా ఆపరేషన్స్ చేసినప్పుడు అవి ఫెయిల్యూర్ అవ్వడము, ఇటువంటి వాటికన్నిటికీ కూడా మనము వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు అన్నమాట. నిన్నటి వరకు వినియోగదారుల చట్టం అంటే లాస్ట్ ఇయర్ వరకు 1986 ఉన్నప్పటి వరకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ యొక్క కన్స్యూమరు ఎక్కడ ఆ యొక్క అతని సేవలు అన్ని తీసుకున్నదో లేదా అతను కొన్న వస్తువు యొక్క బ్రాంచ్ ఆఫీస్ ఉన్న చోటనే ఫైల్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు చట్టాన్ని మార్చినారు, ఇప్పుడు మనం ఏ ఊర్లో కొనుక్కుంటామో మనం ఎక్కడ ఉంటామో అక్కడే ఫైల్ చేసుకోవచ్చు అన్నమాట కేసుని ఆ జిల్లా పరిధిలో. ఈ యొక్క వినియోగదారుల ఫోరాలు ప్రతి జిల్లాకు ఒకటి ఉంటాయి, ప్రతి జిల్లాకు ఒక ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫోరంలో ఒక జిల్లా జడ్జి క్యాడర్ అధికారి ఒకరు, తర్వాత ఇద్దరు మెంబర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఇద్దరు మెంబర్స్ కూడా లా గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు, కొన్ని చోట్ల లా గ్రాడ్యుయేట్స్ కాకుండా కూడా ఉన్నారంటే ఎగ్జామ్ ఉంటుంది దీనికి, ఆ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై వస్తారనమాట. సో ఇక్కడ ముగ్గురు సభ్యులతో బెంచ్ ఉంటుంది, ముగ్గురు సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది ఏ కేసు అయినా కూడా. ఈ వినియోగదారుల రక్షణ చట్టము కేవలం 90 రోజుల్లో కేసును పరిష్కరించాలా అనేసి దాన్ని ఇది చేసినప్పుడే, రాజ్యాంగంలో ఈ రూపు చేసిన దిద్దినప్పుడే దాన్ని నిర్ణయించినారు. దానికి ఒక కాల పరిమితి 90 రోజులు దాటి ఎటువంటి కేసులు నడుస్తాయంటే, ఈ యొక్క ల్యాబొరేటరీ పరీక్ష, మనకి సపోజ్ డూప్లికేట్ విత్తనాలు అమ్ముతారు, అట్లాగే కల్తీ ఎరువులు. సో ఈ వీటిలో కల్తీ జరిగింది, ఇది డూప్లికేటు, ఒక డాక్టర్ యొక్క ఒక ఆపరేషన్ చేసి ఆపరేషన్ వికటిస్తుంది, లేదు మందుల ప్రభావంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ల్యాబొరేటరీ టెస్ట్కి ఇవ్వాల్సి వస్తుంది. అటువంటప్పుడు మాత్రమే కేసు కొన్ని రోజులు నడుస్తుంది, అంటే 1 సంవత్సరమో అట్లా, ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్స్ అవి రావాల్సి ఉంటుంది, ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మోడీ గారి గవర్నమెంట్లో వస్తే కేంద్ర ప్రభుత్వము దీంట్లో మీడియేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు.
ఇప్పుడు పరిధి పెంచినారు. పరిధి అంటే జిల్లా వరకే, ఆ పరిధి కాకుండా ఈ యొక్క పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే డబ్బులు, మన మూల్యం ఎంత చెల్లిస్తాము, ఎంత మనము దాని మీద నష్టపరిహారం పొందవచ్చు అంటే ఇక్కడ 1 కోటి రూపాయల వరకు ఫైల్ చేసుకోవచ్చు. నిన్నటి వరకు అది మనకు 10 లక్షలు ఉన్నింది, అటువంటిది 20 లక్షలు ఉన్నింది. ఇప్పుడు మనం 1 కోటి రూపాయల వరకు, ఓ సపోజ్ మనము దాని విలువను మించి అంటే మనకు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా మనకు అది పరిష్కారం కాలేదు, మనకు నష్టపరిహారం సరిపోదు, మనం అంతకన్నా నష్టపోయినాము అనుకునేటప్పుడు మనం 4-5 కోట్ల వరకు కూడా జిల్లా ఫోరంలోనే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించినారు ప్రభుత్వం. ఇవన్నీ కూడా వినియోగదారుడు ఏ కోశాన నష్టపోకూడదు, ప్రతి ఒక్క మానవుడు ఎక్కడ మోసపోవడము నష్టపోవడము జరగకూడదు. ఇల్లీగల్ అసే ఏది కూడా, ఇల్లీగల్ ట్రేడ్ ప్రాక్టీస్ కానివ్వండి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కానివ్వండి, ఎక్కడ కూడా మన మానవుడు అంటే ప్రతి మనిషి సొసైటీలో ఫ్రీగా బతకాలి, ఎక్కడ మోసపోకూడదు. దళ ఈ యొక్క మోసము, ఈ మన ఈ డూప్లికేట్ వస్తువులు అనేటివి తయారు కాకూడదు అనేసి మా దాంట్లో నుంచి ఒక సిటిజన్ మోసపోకూడదు, ప్రతి పౌరుడు ఈ యొక్క చట్టం గురించి తెలుసుకొని దీని ద్వారా నష్టపరిహారం పొందాలని కేంద్ర ప్రభుత్వం పౌరుల కోసమే ఇటువంటి చట్టాలన్నీ చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం మనం వినియోగదారులమే కాబట్టి మనం ప్రతి ఒక్కరము ఏదైనా వస్తువు పర్చేస్ చేసినప్పుడు దాని యొక్క రిసీట్ భద్రం చేసుకోవడము, అలాగే వారంటీ కార్డు వేరే, గ్యారంటీ కార్డు వేరే. సో దీని గురించి అవగాహన పెంచుకోండి ఫస్ట్. వాట్ ఈజ్ వారంటీ, వాట్ ఈజ్ గ్యారంటీ అనేది. గ్యారంటీ లోపల కొన్ని వస్తువులే రిటర్న్ చేస్తారు, వారంటీ లోపల దాని యొక్క స్పేర్ పార్ట్స్ అన్ని ఇస్తారన్నమాట మనకు. సో ఇలాంటివన్నీ తెలుసుకొని ఇవన్నీ మనం జాగ్రత్తగా ఫైల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కేసు వేసుకోవడానికి గ్యారంటీగా ఉండాలి, వారంటీ కార్డు, గ్యారంటీ కార్డు, రిసీట్ అనేది ఉండాలి. తర్వాత మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని గురించి వాళ్ళని డెమో అడిగి తెలుసుకోవాలి. సపోజ్ మనం ఒక టీవీ కొంటాం, వస్తాని మనం దాన్ని ఆపరేట్ చేసుకోలేము అట్లా గోడకు తగిలిస్తాను. సో వాళ్ళని, ఆ కంపెనీ వాళ్ళని దాన్ని ఫస్ట్ ఫిక్స్ చేసి మనకు ఆపరేట్ చేసేది నేర్పించుకోవాలి. వాషింగ్ మిషన్ కొంటాం, వాషింగ్ మిషన్లో మనకి ఫస్ట్ ఏం తెలియదు అనమాట, దానిలో ఉన్న ఆప్షన్స్, దానిలో ఉండేటువంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్నీ అడిగి కనుక్కొని మనం దాన్ని ఫస్ట్ వాళ్ళ ముందరనే డెమో చేయించుకొని తెలుసుకొని చేసుకోవాలి. ఎవరైనా డెమో మేము చేయి చూపించము అంటే అది షాప్ అతడి తప్పు, ఆ కంపెనీ అతడు మనకు షాప్ అతను ఆ కంపెనీ సర్వీస్ మ్యాన్ పంపిస్తాడు, అతడి తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అంటే మనము ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, ఇంకోటి వాడే దాని మెకానిజం తెలుసుకోవాలి తప్పకుండా, దాన్ని వాళ్ళతోనే డెమో చేయించుకోవాలి. అది వాళ్ళ డ్యూటీ కూడా, మన కొన్న షాప్ వాడి డ్యూటీ మనకు డెమో చేసి చూపించడం. ఎందుకంటే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ వాడు, ఆ షాపుకు ఒక ఏజెంట్ ఉంటాడు, వాళ్ళకి ఒక సర్వీస్ మ్యాన్ ఉంటాడు, వాళ్ళకే తెలుస్తుంది. మనం ఇంటికి తెచ్చి దాన్ని ఏ రకంగానో తెలియకుండా వాడేసి పోగొట్టుకుంటే మళ్ళీ వాళ్ళ షాప్ వాళ్ళ బాధ్యత ఉండదు. కాబట్టి వాళ్ళే మనకు దాన్ని డెమో చేసి చూపించాలన్నమాట. ఈ రకంగా మనం ఏ విధంగా అయినా కూడా ఒక ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు కానివ్వండి, రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవడం చేత రాదు, వాళ్ళకి చాలామందికి తెలియక నష్టపోతుంటారు. మీరు క్రాప్ ఇన్సూరెన్స్కు కన్జ్యూమర్ ఫోరంలో దాఖలు చేసుకొని మీరు క్లెయిమ్ పొందవచ్చు. అలాగే ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు కానివ్వండి, డూప్లికేట్ సీడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి మీరు ఇక్కడ నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగంలో మన కోసం రాజ్యాంగము ఏమేమి చట్టాలు చేస్తుంది, మనకి ఏమేమి హక్కులు ఉన్నాయి, వాట్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్, మన డ్యూటీస్ ఏం, ఫస్ట్ మన డ్యూటీ ఏమంటే రాజ్యాంగం మన కొరకు ఏమేమి చట్టాలు చేసినా అవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనం ఎక్కడ నష్టపోకుండా, మనం నష్టపోయినా మోసపోయినా మనం దాని నుంచి నష్టపరిహారం పొందడానికి పరిహారం పొంది మనం నష్టపోకుండా జాగ్రత్త పడి మనకు మనల్ని నష్టం చేసిన వ్యక్తి నుంచి పరిహారం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏదైనా మనకు నష్టం జరిగినప్పుడు, మోసపోయినప్పుడు ఎలా దాని నుంచి పరిహారం పొందాలి అనేది మనం గమనించుకొని జాగ్రత్తగా మనం ఏ దాన్ని ఆశ్రయిస్తే మనం దేని నుంచి నష్టపోయినామో అక్కడ నష్టపరిహారం పొందగలమని తెలుసుకొని మన కోసం చేసినటువంటి చట్టాలను, ఈ యొక్క అమెండ్మెంట్స్ను గుర్తుపెట్టుకొని మనం పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.